నేను మీకు అందరికీ తెలుసు, గత 2 రోజులుగా నేను ఫలానా అని చెప్పుకున్నాను. అది మీకు అందరికీ తెలుసు, నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి 2వ కుమారుణ్ణి, ప్రసన్న కుమారెడ్డి తమ్ముడిని. 8వ తేదీ నేను విజయసాయిరెడ్డి గారితోనూ మన ప్రసన్నతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆడియో రిలీజ్ చేసిన సందర్భంలో కొడవలూరు పట్టణంలో పర్యటిస్తున్నటువంటి వేమిరెడ్డి దంపతులకి ఒక రకమైనటువంటి షివరింగ్ వచ్చింది. వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నామనేది కూడా. ప్రశాంత్ అక్కంటారు, నా సోదర సమానులు నన్ను ఈ విధంగా బాధ పెట్టడం ధర్మమా అని ఆ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ప్రశాంత్ అక్క, నేను ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని, మరి సోదర సమానులని చెప్పి అంత గర్వంగా చెప్పుకున్నారే, మరి అదే మీ సోదరుల మీదకి రాజకీయ యుద్ధానికి ఎందుకు వచ్చారక్క అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వారు ఏం చెప్పలేరులేండి, పాపం ఆయన గురించి మనం అనుకోవడం కూడా ధర్మం కాదు. మరి 16వ తేదీ నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు ఖండించలేకపోయినారు, అందరి ముందు కూడా ఖండించలేదు, నేను అనలేదని కూడా ఖండించలేదు. అదే ప్రత్యేకమైనటువంటి, మీరు నిజం ఒప్పుకున్నట్టే. ఇంకొక విషయం ఏంటంటే, నిజం చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఆయనకి ఇష్టమే లేదని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే అసలు ప్రశాంత్ అక్కకి లోపల విపరీతమైనటువంటి కోరిక ఎమ్మెల్యే కావాలని, అది ఎక్కడా కూడా వైఎస్ఆర్సిపి పార్టీలో కుదరదని అక్కకి తెలుసు. మీరే గమనించండి, అందరూ చెప్తున్నారు ఏదో వేరే విషయానికి వచ్చి పార్టీ మారిపోయారని చెప్తున్నారు. నెల్లూరు విషయమో ఇంకొక విషయం ఇంకో విషయం, కానీ నా అభిప్రాయం ఏంటంటే అసలు టీడీపీలోకి ప్రశాంత్ కేర్ ప్రభాకర్ అన్నని తీసుకెళ్ళిపోయిందని చెప్పి నేను మీకు మనవి చేసుకున్నాను. ఎలా అని మీరు అడగొచ్చు, వైఎస్ఆర్సిపి పార్టీలో వారు పోటీ చేయాలంటే ఎక్కడ సీట్ లేదు. మీరు గమనించండి, సర్వేపల్లి ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోవూరు సర్వేపల్లి గోవర్ధన్ రెడ్డి గారు, కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, కావలి ప్రతాప్ రెడ్డి గారు, ఆత్మకూరు విక్రమ్ రెడ్డి గారు, ఉదయగిరి రాజారెడ్డి గారు, కావలి అప్పటికి మహీధర్ రెడ్డి గారు, ఈ విధంగా చూసుకుంటే ఎక్కడ అక్కగారికి సీటే లేదు. అక్క ప్లాన్ చేసింది ఇక్కడ ఉంటే మన వల్ల కాదు, మనం తెలుగుదేశంలో పోతే ఎక్కడో ఒక దగ్గర నిర్ణయించుకొని సీటు తెచ్చుకుంటే మనం ఎమ్మెల్యే అయిపోతామని చెప్పి నిర్ణయం తీసుకొని, ఇది వాస్తవం వాస్తవం వాస్తవం. కేవలం ప్రభాకర్ రెడ్డి గారు పాపం నాకు తెలిసి ఆయన మీద నాకు జాలే ఇప్పటికి కూడా. ఒక రకంగా ప్రశాంత్ అక్క స్వార్థ రాజకీయానికి ప్రభాకర్ అన్న బలైపోయినాడు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కారణం ప్రశాంత్ అక్కే. ఇది నా హృదయంలో నుంచి అమ్మవారు చెప్తున్న మాట, దీంట్లో తిరిగే లేదని చెప్పి నేను మీకు చెప్తున్నాను, తెలియజేసుకుంటున్నాను. మనం ఆలోచిస్తే ఎక్కడికి పోయినా కూడా ప్రజల్లో తెలుగుదేశానికి స్పందన లేదు, అది కనిపిస్తుంది. నిన్న కోవూరు మీటింగ్ చూసారా మీరందరూ? పెళ్ళకూరు రామచంద్రారెడ్డి, పెళ్ళకూరు శ్రీనివాసరెడ్డి గారు తెలివిగా ఒక మాట చెప్పారు, అక్కడ దినేష్ రాలేదు, మీరందరూ గమనించారా? ఏం చెప్పారు, నేను 2014లో పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు పక్కన నాకు మద్దతు తెలిపిన వాళ్ళు నీ సీటు లాక్కున్నారయ్యా అని కామెంట్ చేశారు. దానివల్ల నేనేం చేశాను, 4 రోజులకు ఒకసారి నేను కనిపించడం మొదలుపెట్టాను అని చెప్పాడు. సమయం సందర్భం ఉందా, ఎవరన్నా అది అర్థం చేసుకున్నారా, దానికి కారణం ఏందో తెలుసా?
ఇండైరెక్ట్ గా దినేష్ ఈ విధంగానే చేస్తున్నాడు అని ఇంచ్ చేయడం అన్నమాట. అంతే, అంతకు మించి ఇంకేమి లేదు. మరొకటి, నిన్న నల్లపురెడ్డి సురేష్ రెడ్డి ఈ మధ్య నన్ను నాకు చాలామంది ఎవరయ్యా అని ఫోన్ చేసి అడిగారు. ముందు సురేష్ అన్నని నాకు అన్నదమ్ముడు, పెదనాయన కుమారుడు నేను కాదన్ను. ఆయన గురించి నేను అసభ్యంగా కూడా మాట్లాడు. ప్రశాంతక పంపించింది ఆయన్ని, వచ్చారు కూర్చున్నారు, బాగానే ఉంది. అసలు మీకు మనకు ఏదేదో అన్నారులేండి, అన్నదమ్ముళ్ళని పిక్ ప్యాటర్స్ అని ఏదో భాష ఉపయోగించేసారు. నాకు అది ఉచ్చరించడానికి కూడా నాకు అంగీకరించడం లేదు. ముందు ప్రశాంతక్క సురేష్ రెడ్డి గారిని 6 గుండీలు ఉంటాయి మనకు, 4 గుండీలు తీసేసి ఉంటాడు. ఈ 4 గుండీలు పెట్టి పంపించండి ముందు. ఎవరు కనిపిస్తున్నారు పిక్ ప్యాటర్స్? అన్న కనిపిస్తున్నారా? మేం కనిపిస్తున్నాం. ఇది వదిలేయండి. అసలు నల్లపురెడ్డి కుటుంబంలో నుంచి మేము ఒక జిల్లేడు మొక్కలాగా అన్నని ఎప్పుడో తీసేసి బయటేసేసాం. కర్మ ఏందంటే ప్రశాంతక్క, ఆ జిల్లేడు మొక్కని, ఏ మొక్క అయ్యా, వినాయకుడిది తెల్ల జిల్లేడు మొక్క అనుకొని ఇంట్లో వేసుకుంది, మొలకేసుకుంది పవిత్రమైన చెట్టులాగా. కానీ ఆ జిల్లేడు మొక్క గురించి మనకి ఎందుకు తెలియదు అందరికీ? ఇంకొక విషయం చెప్పంటారా, ఎంత అమాయకుడు అంటే అమాయకుడు సురేష్ అన్న కాదు, ప్రశాంతక్క. నిన్న కోవూరులో ఉగాది పండగ ఆ సందర్భంగా మా అత్తగారిళ్ళు కోవూరే, కొత్తూరే, అక్కడికి నా భార్య, నా కుమారుడు, మా వదిన కుమారుడు కాటంరెడ్డి, తెలుసు కదా మీకు సుందరన్న కొడుకు దినేషు, వాళ్ళందరూ పోయి ఉండరు. వేమారెడ్డి బాలకృష్ణారెడ్డి అని తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని పర్యటిస్తా. విచిత్రకరమైనటువంటి విషయం ఏంటంటే, నా అత్తగారింటికి పోయి కూర్చొని నా భార్యని, నా కొడుకుని, మా ఉదిన్ని, కాటంరెడ్డి దినేష్ రెడ్డిని విచారించేసి వచ్చావంటే ఇట్లాంటి అమాయకుల్ని పెట్టుకొని. నేను ఆ రోజే చెప్పాను కదా, ఏందమ్మా నేను కోవూరంతా కూడా అక్కడక్కడ కోవట్లని ఇంటి చుట్టూ పెట్టున్నామని చెప్పి అది కూడా కనుక్కోలేని అమాయకులు వాళ్ళు అయితే నీకెందుకు తల్లి వచ్చావు రాజకీయాల్లోకి? ఇది సాక్ష్యం. ఎందుకు మీకు సాక్ష్యం కావాలి కదా, ఆయన వచ్చినట్ట సాక్ష్యం కావాలి కదా, దాని సాక్షి మధు ఫోటో తీసేసి ఇదిగోండి. ఈయనే 4 గుండీలు ఏడగొడ తీసేసి ఉన్నాడు చూడండి, ఏడుగుడు తీసేసి ఉన్నాడు చూడండి, 4 గుండీలు. అందరూ చూడండి ఆయన. ప్రశాంతక్క మీరు గెలవాలంటే ఎట్టక్క ఎట్ట గెలుస్తారు? మీరే ఒక అమాయకురాలు అనుకుంటుండా, దాంట్లో మా ఎలక్షన్ దాకుంటారు, తర్వాత మీరెట్ట ఉండరు, వాళ్ళిద్దరు ఎట్ట తర్వాత ఉండరు. ఆ విషయం ఆమె స్వయంగా ఒప్పుకున్నారు. అయ్యా తీసేరు అందరా, ఇదిగోండి మా మామగారికి, దాంట్లో సగం బిల్డింగ్ నాదే, అంటే నా ఇంటికి వచ్చినట్టే కదా. కాబట్టి ప్రశాంతక్క కాస్త రాజకీయం చేసేటప్పుడైనా నేర్చుకోక, మీరు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి చెట్ల ఇంటికి పోయినారని చెప్పి అక్కడ రాజకీయ నాయకురాలన్నీ సోరెడ్డి చంద్రమోహన్ మామ రాజకీయం తెలియనోడా? అక్కడైనా నేర్చుకోకూడదు, ఆ ఇంట్లో అయినా. ఏందక్క ఈ అమాయకత్వం? కాబట్టి దయచేసి మాకు ప్రజలుండారు, ప్రసన్న అన్న చెప్పినట్టు మీకు ధనవంతులు ఉండొచ్చు. ఫైనల్గా ప్రసన్న కుమార్ రెడ్డి, విజయసాయి రెడ్డి కేంద్రం రాష్ట్రంలో సీఎం ముఖ్యమంత్రి కావడం ఖాయం. తథ్యం తథ్యం తథ్యం. నమస్కారం.